నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో శ్రీ తిరుమల సాయి ఫంక్షన్ హల్లో జరుగుతున్న రంజాన్ వేడుకలలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ బూరుగుపల్లి శేషారావు మరియు ముస్లిం పెద్దలు లేకపోతే ఏదో ఒక విధంగా రచ్చబట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను కుటుంబీకందరికీ ఇస్తున్నా, మీకు అందరూ ఉంటా, మీ సెక్యూరిటీ కానీ, మీ భవిష్యత్తు కానీ, మీ సాధికారత కానీ అన్నింటికి కూడా మేము అందరూ తెలియజేస్తామని తెలియజేస్తుంటూ మరొకసారి అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. అప్పు తీసుకొచ్చాను 50,000 కంటే 350,000 రూపాయలు అప్పు చేశాను. అప్పు చేస్తే మన నోటీసులు పంపించాను. ఇప్పుడు ఇల్లు మాత్రం పూర్తి రాయరు, అప్పు మిగిలింది. ఇలాంటి సంఘటనలు పోకపోతున్నారు. రాష్ట్రం నాశనమైపోయింది, భద్రత అనే మాట లేదు, ఎవరికీ రక్షణ లేదు. ఒక బానిసగా బతికే పరిస్థితి వచ్చాము రాష్ట్రం. నాలాంటి వాడికి ఈ పనులు ఉంటే ఇంకా మీరు లెక్కలు అడుగుతారు. 12-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి పనిచేసి ఆనందంగా ఉండాలి. ఈరోజు దైనానికి సోదరు ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది? ఏ పార్టీ మీకు న్యాయం చేసింది? ఏ పార్టీలో మీకు పనులు జరగలేదు? రెండు విషయాలు కూడా వేరే తీసుకొని ముందుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీల కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఎప్పుడు ఉరుదో అభివృద్ధి కావాలి, మీ ఉరుదో అందుకోవాలి, మాతృభాష కాపాడుకోవాలని ఆరాటపడతారు. అలాంటిది 13 జిల్లాల్లో ఉరుదూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మనకి ఎక్కడికి పోయినా మాకు ఉర్దూ యూనివర్సిటీ కావాలి, మా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, పై చదువు చదువుకోవాలని నేను కోరుకుంటాను. అందుకే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టించాను. నేను మళ్ళీ రాష్ట్రం రెండుగా విడిపోతే నేను వచ్చి ఇక్కడ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో 2 ఉర్దూ యూనివర్సిటీ ఉంటే 2 కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిన యూనివర్సిటీసే. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం సోదరి సోదరులతో మీరు ఎక్కడికో వెళ్ళేవాడు ఇక్కడికి దిద్దాకన్నానంటే అలాంటిది నేను ఒకటి ఆలోచించాను. హైదరాబాద్లోనే ఆజ్ హౌస్ కట్టి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ని చేయించి నేనే అనేక సందర్భాలు అక్కడికి వెళ్ళి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చిన విషయం మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిన తర్వాత కడపలో విజయవాడలో ఆధ్యవసులు కట్టి అవి 2 డైరెక్ట్గా విమానాలు వేసి మీకు ఆర్థిక సహాయం కూడా పోయేదని ప్రయాణ ఖర్చులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే